పాట నేను బై మిస్టేక్ రాశాను. ట్యూన్ వస్తుందే పదాలు పడితే ఇలా చూడమన్నారు శేఖర్ గారు. పదాలు పడ్డాక వన్మాల గారికి ఇచ్చేద్దామని కూడా అన్నారు. తర్వాత అది ట్యూన్ కట్టాకే బాగుంది ఫిక్స్ అయ్యింది, బాగుంది అన్నాక ఊసిపోదు అది ఉండిపోయింది అంతే. అండ్ నాకు ఈ సినిమాలో లిరిసిస్ట్గా ఫస్ట్ టైము, కానీ నా ప్రైడ్ ఈ సినిమాలో నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేయడమే. ఎందుకంటే ఇట్లాంటి టీం ఇలాంటి ఫిలింకి మేము లాస్ట్ డే అక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం. ఈ సినిమా హిట్ హిట్ అని మాకు తెలుసు. హిట్ అయితే మాకు అసలు కౌంట్ కాదు. స్మాషింగ్ హిట్టా, థండర్ బోల్ట్ లాంటి హిట్టా, అది ఎంత హిట్, ఏ రేంజ్లో హిట్ అయితే మేము హ్యాపీ ఫీల్ అవుతాం అనుకున్నాము. ఇంకా అదే రేంజ్లో మేము హ్యాపీ ఫీల్ అయ్యాము. యాజ్ అ ఉమెన్ నేను చాలా ప్రైడ్ ఫీల్ అవుతాను ఇలాంటి డైరెక్టర్తో కానీ ఇలాంటి మూవీలో కానీ ఇలాంటి స్టోరీ ఉన్న మూవీలో పనిచేయడానికి. ఎందుకంటే అమ్మాయిలకి క్యారెక్టరే ఉండట్లేదు అసలు. అంటే రోల్ స్క్రీన్ టైం ఏది చూసినా కూడా జస్ట్ ఈ చివరి నుంచి ఆ చివరికి నడుచుకెళ్ళడం, మహా అయితే ఒక నాలుగు పాటల్లో చూపించడం, అంతకంటే అసలు ఉమెన్ ఉమెన్ యాక్చువల్లీ ఇది అందరూ ఫెమినిస్ట్ మూవీ అని అంటారు కానీ ఈక్వల్గా ఉంది. లవ్లో ఎప్పుడు ఒకళ్ళ డామినేషన్ అని ఉండదు, ఇద్దరు ఉంటారు. అండ్ చాలామంది నాకు తెలిసిన చాలామంది అమ్మాయిలు వరుణ్ క్యారెక్టర్ని ఇష్టపడుతున్నారు. ఎందుకంటే సెన్సిబుల్గా ఉండే అబ్బాయిలు అమ్మాయిలు ఇష్టపడతారు. అండ్ అలా ఉమెన్ చాయిస్కి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, ఉమెన్ చూజ్ చేసుకోవడానికి, అమ్మాయి ఎస్ చెప్పడానికి నో నో అని చెప్పే రైట్ నీకు ఉంది బాను అని ఒక డైలాగ్ ఉంది, అదొక్కటే ఈ రోజున ఎంటైర్ ఇండియాలో వెయిట్ చేస్తున్నారు అమ్మాయిలు అలాంటి మాట వినడానికి. అమ్మాయిలకి ఎస్ నో చెప్పే రైట్ ఉందని ఇంత బాగా చెప్పినందుకు శేఖర్ గారికి థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ అండి. అండి ఊసిపోదు కాదండి, ఊసిపోదు. ఊసిపోదు అంటే తెలంగాణలో ఊడిపోయిందని అర్థం, ఊసిపోదు. థ్యాంక్ యూ మ్యామ్, మీరు ఇలా అనుకోకుండానే చాలా చాలా పాటలు రాయాలి. కంగ్రాచులేషన్స్, శక్తి.